తన మాట్లాడు, నేనేమని మాట్లాడుతున్నానంటే మేము అన్నీ చేసామంటున్నారు. మీరు అన్నీ చేస్తే మరి జనం ఎందుకు అలా మాట్లాడుతున్నారు? బా వాళ్ళకి సరదానా? నేనేమన్నానంటే సరదాగా ఓ పని చేయండి, మీ అబ్బాయిని పంపించండి లోకేష్ గారిని, నాతో పాటు తీసుకెళ్తాను. పోనీ ఎవరినొకరిని పంపించండి, మీ మంత్రులను పంపించండి, ఆనంద్ గజపతిరాజు గారిని పంపించండి, అచ్చెన్నాయుడు గారిని పంపించండి, నేను తీసుకెళ్తాను, నాతో పాటు తీసుకెళ్తాను. మన శ్రీకాకుళంలో తిరుగుతాం రండి, నేను రోడ్ల మీద తిరుగుతున్నాను కదా, మీతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను, రండి చూపించండి. ధర్మాన ప్రసాద్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వారిని కూడా రమ్మని చెప్పండి, అందరినీ తీసుకెళ్తాను. ఒక ఆల్ పార్టీ కమిటీ వేయండి, నేను తీసుకెళ్తాను. అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పేది నిజమా అబద్ధమా అప్పుడు మీకు తెలుస్తుంది. నేనేమంటే సరదాల కోసం చెప్పడం కాదు, దీని మీద నేనేదో రాజకీయాలకు నాకు లబ్ధి ఏముంటుంది? అయినా మనకి రాజకీయం అంటే వీళ్ళంతా పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నారంట. మినిస్టర్ గారు, మన సీఎం గారు మాట్లాడతారు, పొలిటికల్ మైలేజ్ ఎవరికండి కావాలి? ఆ రోజున ఎవరండి హైదరాబాద్కి వచ్చి మా ఆఫీస్కి వచ్చి అడిగింది మీ మద్దతు కావాలి, మీ సహాయం కావాలి? ఎవరండి? పవన్ కళ్యాణా, చంద్రబాబు గారా? పొలిటికల్ మైలేజ్ మీకండి. మీరు అడిగితే మేము చేసాం సలహా, మీ సపోర్టు మేము సపోర్ట్ చేసాం. అంటే మీరు అడిగితే మేము సహాయం చేసాం. మరి సహాయం చేసిన వాళ్ళు ఏం చేశారు మీరు కూర్చోబెట్టి? అంట ఆడికి ఎంత 1% ఓటు అంట. మరి 1% ఓటు అయితే వస్తారు మా ఆఫీసులకి, అయ్యా బాబు మాకు హెల్ప్ చేయండి అని. అలా ఉన్నాయి వీళ్ళకి, పడే కొద్దీ ఏంటంటే సరే చూస్తాం ఏమా చూపిద్దాం 2019 మొత్తం ఏంటి. అదే ఒక్కటి ఏంటండి, ఇందాక దారిలో వస్తున్నప్పుడు సార్ మళ్ళీ చెప్తాను, లాస్ట్లో చెప్తాను. వాళ్ళకంటే 1% అంట. మరి 1%కి మీరు ఎందుకండి? మరి మేము మాట్లాడగానే మరి ఎందుకు కదిలిపోతున్నారు? ఎందుకు పనులు చేశారు? మరి 1% చేసేస్తారు మీరు ఎట్లా? 1%గా సార్ పురుగును చూసినట్టు చూడరు మీరు? నిజంగా మీరు చెప్పిన 1% అయితే వాళ్ళకి నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతాను సార్. చూస్తున్నాను, నేను చూస్తున్నాను సార్, కానీ నేను అట్లా చూద్దాం. నాకు ఎలా ఉంటుందండి వీళ్ళందరితోటి సహాయం తీసుకున్నప్పుడు చాలా తగ్గి వస్తారు. నేను మొన్న నిన్న కూడా అది చెప్తున్నాను. అందరు మనకి ఏముంటుందని ఉమ్మడిగా తినేసి ఒంటరిగా బలవాలంటే ఎలా కుదురుద్ది? అందరి చేత శ్రమ చేయించాం, అందరి చేత శ్రమ చేయించారు, అందరినీ కష్టపెట్టారు మా పార్టీ ప్రతి ఒక్కళ్ళు, ప్రతి జన సైనికుడి చేత. ప్రతి ఆ రోజు ఏమన్నారు, శ్రీకాకుళం చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఒక మంచి యువతను చూస్తే ఆయనకి పాప ఎంత మంది తెలుస్తుంది, ఆయన ఇంత ప్రేమ, ఆయన ఇలాంటి వ్యక్తి, దేశభక్తి గల వీరుడు, సమాజాన్ని చాలా బాగు కోరే వీరుడు. అవన్నీ ఎప్పుడు తెలుగుదేశం సపోర్ట్ చేసినప్పుడు. తెలుగుదేశం సపోర్ట్ చేయలేదు అనుకోండి, క్లారిటీ లేదండి అతనికి పాలిటిక్స్లో. మళ్ళీ సపోర్ట్ చేయలేదు, చాలా మంచి బాగా సిట్లాగా. అంటే ఏదైనా సరే ఏంటంటే తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తే క్లారిటీ ఉంది, తెలుగుదేశం సపోర్ట్ చేయలేతే అబ్బాయిల క్లారిటీ లేదు. ఇంకా అతనికి పాలిటిక్స్లో ఇంకా కొంచెం మెచ్యూరిటీ లేదు. అంటే మీకు మెచ్యూరిటీ ఉందా అండి? 4 డికేడ్స్ తర్వాత 4 దశాబ్దాలు ఉంది, మీకు మెచ్యూరిటీ ఉందా అండి? మీకు మరి మెచ్యూరిటీ ఉంటేనే మళ్ళీ మన రాహుల్ గాంధీ షేక్ అండ్ ఇచ్చారు. ఎంత ముద్దు రాహుల్ గాంధీని చూస్తే చంద్రబాబు గారు, ఎంత ముద్దు వచ్చిందో ఆయన చూస్తే, ఆయన ముఖం చూడాలి ఎంత దానన్నదా ముందు తిన ఎంత ఉందంటే, గోరు ముద్దలు తినిపించే అంత ప్రేమ వస్తుంది రాహుల్ గాంధీ గారిని చూస్తుంటే. నా డౌట్ ఏంటంటే ఫ్యూచర్లో జగన్ గారికి కూడా ఇలా గోరుముద్దలు తినిపించే ప్రేమ వచ్చేస్తాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.